కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా మోతీనగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మోతీనగర్ చౌరస్తాలో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు 26 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. అనంతరం మూసాపేట్ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయన్నారు. ప్రపంచానికి ఆదర్శవంతమైన పథకాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందని కొనియాడారు. ఈ సోషల్ మీడియా సమావేశానికి ఇచ్చేసిన కేపీహెచ్పీ 114 డివిజన్ అన్ని వెల్ఫేర్ సంఘాల ప్రతినిధులకి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్త డబుల్ బెడ్రూమ్లు 4,500 ఇళ్ళు కుక్కట్పల్లి కాంగ్రెస్ గీయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా ఆలోచన చేసుకోండి, ఎవరైతే నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నారో, మేము 3 రోజులు అయింది దాన్ని ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి, దాంట్లో మీరు మీ సేవలు అప్లై చేసుకున్నారు, దాంట్లో మీ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, ఇంటి నెంబర్ లేదు, మేము ఎడ్యుకేషన్ చేస్తే చాలా మంది దొరకట్లేదు. దయచేసి మన లీడర్లు కూడా విజ్ఞప్తి అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీకు ఉన్నటువంటి మీ సేవ బిల్లు అప్లై చేసినటువంటి దాంట్లో ఫోన్ నెంబర్ తీసుకుపోయి మీరు ఇచ్చినట్టుంటే ఎడ్యుకేషన్లో మేము ఎడ్యుకేషన్ అవకాశాలు ఉంటాయి. దయచేసి దీంట్లో మీరు పాల్పంచుకోండి. 500 అంటే సరిపో, వాస్తవానికి 37,000 మంది మనకు అప్లికేషన్ పెట్టుకున్నారు. దాంట్లో ఎంతమంది అర్హత ఉంది, ఎంతమందికి అర్హత లేదు అనేది ఎడ్యుకేషన్ తెలుస్తుంది. కానీ మళ్ళీ ఒక్కసారి 100,000 ఇళ్ళకు మళ్ళీ ఫౌండేషన్ ఇస్తాం. ఇప్పుడు 100 ఇళ్ళు హైదరాబాద్ నగరానికి మొట్టమొదటిసారి ఇస్తాం. డిసెంబర్లో నవంబర్ డిసెంబర్ లోపల ఇస్తాం. బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాం. హైదరాబాద్ నగరంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము అంటే 50 లక్షల ప్రాపర్టీ. గత ప్రభుత్వాలు ఏముంటుండే, ఒక చిన్న రూమ్ కట్టి ఇచ్చేస్తుండే, లోపల తోలు ఇచ్చేస్తుండే, వాళ్ళకి బాత్రూమ్ సక్క ఉండదు, ఏ సక్క ఉండదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ మన బాలనాథ్ చౌరస్తా కట్టి చూసాడు ఒకసారి. బ్రహ్మాండంగా 9 ఫ్లోర్లు, 2 లిఫ్ట్లు, కింద పార్కింగ్, మధ్యలో సెటర్స్, ఆ సెటర్లు వచ్చే కిరాయిలతోని ఏదైతే మెయింటెనెన్స్ ఉంటుందో మెయింటెనెన్స్ కొంచెం విధంగా చేశాం. ఎంత నిధులు తెచ్చేది లేదు. ఈ రోజున మనకు ఉన్నటువంటి రెవెన్యూ చట్టం, బ్రహ్మాండమైన చట్టం తీసుకొచ్చినాం మన ముఖ్యమంత్రి గారు. మీరు చూసారు, రెవెన్యూ చట్టం వచ్చిన తర్వాత మీరు ఆలోచన చేస్తారు. ఎవరన్నా ప్లాట్ కొనాలన్నా, ఎవరన్నా జాగా కొనాలన్నా, నిజాయితీగా నీతిగా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిందంటే కూడా ఇంకా డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా బ్రహ్మాండమైన చట్టం తీసుకొచ్చాం, మొన్ననే పాస్ చేశాం. మన ముఖ్యమంత్రి అంత భయంకరంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రజలకు ఇబ్బంది జరగవద్దు, అవినీతి జరగవద్దు అని ఆ రకంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. అందుకొరకే ఈ రోజును రాష్ట్రం మొత్తంలో కూడా ఒక సస్య సామలంగా అయ్యాల. రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్లు కానీ, ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమం నడుస్తున్న రాష్ట్రం ఏదంటే అది మన తెలంగాణ రాష్ట్రం. మనం